మీ అందరికీ వందనములు మీ అందరూ బాగున్నారా ఈరోజు దేవుని వాక్యము ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చును కార్య ఆరంభము కంటే కార్యంతము మేలు అహంకారం గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు ఎంత అద్భుతము ఈ వచ్చిన భాగంలో నుండి రెండు విషయాలు ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఏమి నేర్చుకోవాలి మేలేదో తెలుసుకోవాలి శ్రేష్టమైందేదో తెలుసుకోవాలి కార్య అంతము అనేది చాలా శ్రేష్టమైంది దాని వలనే మేలు కలుగుద్ది ఈ లోకంలో చాలామంది సూర్యులు వీరులు అనబడిన వారు కార్య ఆరంభం ఘనంగా చూపిస్తూ ఉంటారు కార్య అంతం వచ్చేటప్పటికీ ఏడుపు దుఃఖము బాధ వేదనతో ముగిస్తూ ఉంటారు కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే అదే మేలుతో ముగింపు కలిగేటట్లుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది రెండవది గనుక మనం చూస్తే అహంకారం గలవానికంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని ఈ లోకంలో చాలామంది తమకున్న అహంకారమును బట్టి అనేక మందిని కోల్పోతాడు తద్వారా సహాయము పొందలేడు సహాయము చేయలేడు అంతేకాదు మనుషులతో సరి అయిన సంబంధాన్ని కొనసాగించలేక ఎక్కడో ఒకచోట సతికిలు పడిపోతారు కానీ శాంతము గలవాడు శ్రేష్ఠుడని వాక్యం సెలవిస్తుంది ఈ శాంతము అనే గుణము ఎవరిలో కనిపిస్తుంది ప్రవ్వైన యేసుక్రీస్తులో కనిపిస్తుంది అందుకే ఆయన శ్రేష్ఠుడు ఈ లోకములో ఆయన అంటివారు ఎవరూ లేరని ఆయనే శాంతిమూర్తి అని ఎంతో గొప్ప నామం కలిగిన దేవుడుగా ఆయన ప్రకటింపబడుతున్నాడు ప్రియ సహోదరుడ సహోదరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ కార్యము అంతమైన కార్యాన్ని మేలుగా ముగిస్తే ఆయన శాంతము గలవాడుగా శ్రేష్ఠుడుగా ఈ లోకంలో ఆయన సాక్ష్యము పలకబడ్డాడు ఈరోజు నువ్వు ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క ఆశ ఉన్నది దేవుని ఆశను మనం తీర్చేవారముగా ఉండాలంటే ఈ రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకుని దాని ప్రకారం నడవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది అలా ఉండుటకు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బలపరిచి నడిపించునుగాక ఆమెన్